హాయ్ అండి వెల్కమ్ టు పైతాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ హౌ టు స్టార్ట్ ఫ్రీలాన్సింగ్ అనే టాపిక్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి ఒకవేళ ఫ్రీలాన్సింగ్ని బిగినర్స్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రీలాన్సింగ్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పొచ్చు కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఆ జాబ్ వాళ్ళు ఎవరైనా దీన్ని పార్ట్ టైం లాగా చూస్ చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ అనేది యూజ్ చేసుకుంటే మనకి ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పొచ్చు ఇది మెయిన్గా రేపు మీరు జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా ఫ్రీలాన్సింగ్ సర్టిఫికేట్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రీగా ఉన్న టైంలో మీరు ఈ వర్క్ని చేయొచ్చు సో ఫ్రీలాన్సింగ్కి మనకి చూజ్ చేసుకోవడానికి మనం ఎలా స్టెప్స్ని ఫాలో అవ్వాలో మనము తెలుసుకుందాం ఫస్ట్ స్టెప్ వచ్చేసి డిఫైన్ యువర్ బిజినెస్ సో ఏంటి మీకు దేంట్లో లైక్ మనీ ఎక్కువ వస్తున్నాయి అండ్ డిమాండ్ దేనికి ఎక్కువ ఉంది అని చెప్పి చూడకుండా ఫస్ట్ మీకు ఏ స్కిల్ అంటే ఇంట్రెస్ట్ ఉంది లైక్ అది ఏదైనా కావచ్చు ఫోటోగ్రాఫరు ఎడిటరు కంటెంట్ రైటరు ఆర్టిస్ట్ ట్రాన్స్లేటరు ఫ్రీలాన్స్ డిజైనరు అండ్ వెబ్ డెవలప్ డెవలపర్ వెబ్ డెవలపర్ సో ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ని మీరు ఫస్ట్ చూస్ చేసుకొని మీరు ఆ స్కిల్ని నేర్చుకోండి సో ఇది వచ్చేసి మీకు ఫస్ట్ స్టెప్ అని చెప్పొచ్చు డిఫైన్ యువర్ బిజినెస్ అండ్ ఆ తర్వాత ఏంటి బిల్డ్ ఏ పోర్ట్ఫోలియో అంటే ఏంటి అనంటే మీరు స్కిల్ని నేర్చుకున్న తర్వాత మీరు ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకోండి దాంట్లో పోర్ట్ఫోలియో వెబ్సైట్లో మీ యొక్క నేమ్ లింక్డ్ అయిన ప్రొఫైల్ అలాగే ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది అండ్ క్లయింట్స్ ఒకవేళ వచ్చుంటే క్లయింట్స్ రావడం స్టార్ట్ అవుతే వాళ్ళ యొక్క రేటింగ్స్ కూడా మీరు ఈ వెబ్సైట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి స్టెప్ స్టెప్ టూ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్ త్రీ ఫైండ్ యువర్ టార్గెట్ క్లయింట్ సో మనకేంటి స్కిల్ ఉంది ఇప్పుడు అండ్ అలాగే మనం ఒక పోర్ట్ఫోలియో కూడా క్రియేట్ చేసుకున్నాం ఆ తర్వాత ఏంటి అని అంటే మన టార్గెట్ మొత్తం క్లయింట్స్ని వెతకడం సో క్లయింట్స్ని ఎలా వెతకాలి అని అంటే మనకు కొన్ని వెబ్సైట్స్ అనేవి ఉంటాయి సో మనం ఆ వెబ్సైట్స్లో ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్లో మనం రిజిస్టర్ అవ్వాలి సో అవి ఏవైనా కావచ్చు అప్వర్క్ ఫిక్స్ అవర్ రాకర్ స్టాప్ సో ఇవన్నీ కూడా మనకి ఇంకా చాలా ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ అనేవి ఉంటాయి సో దాంట్లో మీరు సర్చ్ చేస్తే సరిపోతుంది రిజిస్టర్ అవుతే సరిపోతుంది మీ స్కిల్ని బట్టి మీకు క్లయింట్ అనే అతను రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకి స్టెప్ త్రీ నెక్స్ట్ వచ్చేసి స్టెప్ ఫోర్ ఏ క్లయింట్ బేస్ అంటే ఏంటి కోల్డ్ మెయిల్స్ సెండ్ చేస్తూ అంటే కోల్డ్ ఈమెయిల్స్ సెండ్ చేస్తూ మనం క్లయింట్ బేస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ స్టెప్లో మనకి ఎంతమంది క్లయింట్స్ ఉంటే మనకి అన్ని ఆపర్చునిటీస్ అనేవి రావడం జరుగుతుంది సో ఫస్ట్ మనం మనీకి చూడకుండా మనీకి ఆశపడకుండా వర్క్ అనేది చేస్తూ ఉండాలి సో ఈ రకంగా మీరు వర్క్ చేస్తూ ఉంటే మీకు బెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రీలాన్సింగ్ ద్వారా సో ఈ ఫ్రీలాన్సింగ్ అనేది స్టూడెంట్స్ అండ్ జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా చేయొచ్చు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైతాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్